ఓ సాధువు స్వేచ్ఛకు సంకెళ్ళు, తప్పును ఎత్తి చూపితే ఆంక్షలు, ధర్మ పరిరక్షణకు గళమెత్తితే బహిష్కరణ. నగర బహిష్కరణతో నెల రోజులకు పైగా తెలంగాణకు దూరంగా ఉన్నారు స్వామి పరిపూర్ణానంద. దీంతో స్వామీజీ నగర బహిష్కరణపై హిందువుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇంతకీ స్వామి పరిపూర్ణానంద చేసిన తప్పేంటి? నగర బహిష్కరణ చేయాల్సినంత తప్పు ఆయన ఏం చేశారు? రాముడిపై అనుచిత వ్యాఖ్యలతో కలత చెందిన స్వామీజీ తన ఆవేదనను భగవంతుడికి నివేదించాలనుకోవడం తప్ప, శాంతియుత మార్గంలో పాదయాత్ర చేయాలనుకోవడం తప్ప, శాంతి భద్రతల పేరు చెప్పి ఓ సాధువు సంకల్పానికి అడ్డుపడడం ఎంతవరకు సమంజసం? ఇదే హిందూ సంఘాలు అడుగుతున్న ప్రశ్న. రోజులు గడుస్తున్నాయి, అయినా ఆంక్షలు తొలగలేదు. ఓ సాధువు స్వేచ్ఛకు సంకెళ్ళు వీడలేదు. నెల రోజులకు పైగా తెలంగాణకు దూరంగా స్వామి పరిపూర్ణానంద. నగర బహిష్కరణను ఎత్తివేయాలంటూ తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి. గుడ్డ కాల్చి నెత్తినేద్దాం, ఓపికంటే తుడుచుకుంటాడు, లేకపోతే మసిపూసుకొని తిరుగుతాడు, మనకేంటి నష్టం? ఇప్పుడు ఇలాంటి ధోరణే నేటి రాజకీయ నాయకుల్లో బాగా పెరిగిపోతోంది. దాదాపు అందరి నేతలు తాము సెక్యులరిస్టులమని చెప్పుకుంటారు, తమ ప్రత్యర్థులపై మాత్రం మతం ముద్ర వేయడానికి ప్రయత్నిస్తారు. మైనార్టీల ఓట్ల కోసం సెక్యులరిస్టుల ముసుగులో వీరు వేస్తున్న వేషాల వల్లనే దేశంలో మత సామరస్యం దెబ్బతింటోందని అంటున్నారు జాతీయవాదులు. మత సామరస్యంతో మాకు పనిలేదు, ఎన్నికల్లో మైనార్టీల ఓట్లు దండుకోవడమే లక్ష్యమని భావించే కొన్ని రాజకీయ పార్టీలు నిర్లజ్జగా వ్యవహరిస్తున్నాయని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పుడు కాలం జల్లినటువంటి నగర బహిష్కరణ శిక్షను తీసుకొచ్చి సాధు సంతుల మీద కక్ష సాధింపు ధోరణితో ఈ రకంగా ప్రయోగించడం ఏదైతే ఉందో దాన్ని మొత్తం హిందూ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసము ఇలా మైనారిటీ సంతుష్టికరణ పేరుతోటి ఇటువంటి రాజకీయాలు చేయడము ఇలా కేసీఆర్ సిగ్గుచేటు. ఇలా అని ఏ విషయం తీసినా కానీ హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా హిందూ సంఘాలకు ఇలా మేము నైతిక మద్దతు ప్రకటిస్తూ వాళ్ళతో పాటు ఈ యొక్క ధర్నాలో పాల్గొంటా ఉన్నాము. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలా, ఇలా స్వామీజీపై పెట్టినటువంటి నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మనది ప్రజాస్వామ్య దేశం, ప్రజలు ప్రజా సంఘాలు తమకు నచ్చిన విధంగా ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ఎలాంటి కార్యక్రమాలైనా నిర్వహించుకోవచ్చు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు కేవలం మైనార్టీల ఓట్ల కోసం హిందువులపై లేనిపోని ఆంక్షలు విధిస్తున్నారని అంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. హిందూ మతాన్ని పరిరక్షించుకోండి, ఎవరి మతాన్ని పరిరక్షించుకోవాలి, ఎవరి మతాన్ని కాపాడుకోవాలి. ఇటువంటి రోజుల్లో కూడా మరి ఈ రకంగా కేసీఆర్ ప్రవర్తించడం అనేది చాలా అసందర్భంగా ఉంది. కేసీఆర్ గారు ఈ రోజైనా సరే మహిళలందరం కూడా మీకు చెప్తున్నాము, మీ వినాశనాన్ని మీరు చేతులారా కోరి తెచ్చుకోకండి, తప్పకుండా పరిపూర్ణానంద స్వామి మీద ఒక బహిష్కరణ అనేది ఎత్తివేయండి. ఒక స్వామీజీని ఈ రకంగా అన్యాయంగా వారి యొక్క బాధకు గురి చేస్తే, వారిని ఏదైతే బహిష్కరించారో దానివల్ల మొత్తం యావత్ ప్రపంచం బాధపడుతోంది, హిందూ ప్రపంచం బాధపడుతోంది. ఒక రామాలయం అనేది నిజంగా మీరన్నట్టుగా ఉంటే గ్రామ గ్రామంలో రామాలయం ఎందుకు ఉంటుందండి? గ్రామ గ్రామంలో సీతారామ కళ్యాణం ఎందుకు జరుగుతుంది? యుగ యుగాల నాటి చరిత్రను ఈరోజు మార్చమంటారా మీరు? ఇటువంటి పరిస్థితిని తెచ్చిన కేసీఆర్ గారికి తప్పకుండా మేము చెప్పేది ఏంటంటే, మీరు దేశాన్ని బాగు చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, అంతే తప్ప ప్రజల్లో వికృతమైన మాటలకు వికృతమైన చేష్టలకు అవకాశం కల్పించొద్దు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై ఓ వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గత నెల 9న స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర తలపెట్టారు. బోడుపల్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు సమాయత్తమైన స్వామీజీని జూబ్లీహిల్స్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బషీర్బాగ్లోని భాగ్యలక్ష్మి గుడికి ఆయన బయలుదేరగా ఇంటి వద్దనే అడ్డుకున్న పోలీసులు స్వామీజీని గడప దాటనీయలేదు. 2 రోజుల గృహ నిర్బంధం తరువాత స్వామీజీని ఏకంగా నగర బహిష్కరణ చేశారు.
బల ధర్మ రక్షణ కోసం కంకణభద్రుడైనటువంటి స్వామీజీని ఒక దేశద్రోహి లెక్క ఒక సంఘ విద్రోహ శక్తి లెక్క మీరు రాష్ట్ర నగర బహిష్కరణ చేసిండు ఇది ఎంతవరకు భాగ్యం ఇవాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అంటున్నా మీకు ధైర్యం ఉందా రాజ్యాంగబద్ధంగా అందర్ని సమానంగా పరిపాలించే ధైర్యం మీకు ఉందా ఒక స్వామీజీని మీరు నగర బహిష్కరణ చేసిందని కొన్ని కారణాలు చూపెట్టిండ్రు అట్లాంటి కారణాల చేత తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవమైన బతుకమ్మను తిట్టిన వ్యక్తిని మీకు అరెస్ట్ చేసే దమ్ము ఉందా ఇవాల తెలంగాణ రాష్ట్రం ఏ యొక్క సంస్కృతి సంప్రదాయాల కోసం పాటుపడి సంపాదించుకున్నామో ఆ తెలంగాణ సంస్కృతికి మూలమైనటువంటి బతుకమ్మను కించపరిచిన వ్యక్తిని అరెస్ట్ చేసే దమ్ము మీకుందా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి దేవస్థానాలపై వచ్చే ఆదాయంతో మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అట్లాంటిది తెలంగాణ యొక్క సంస్కృతికి సాంప్రదాయానికి ఎందుకు మీరు గౌరవం ఇవ్వట్లేదు తెలంగాణలో హిందువులు ఓటర్లు కాదా వాళ్ళకు హక్కులు లేవా అంతకుముందు ఎప్పుడో మూడు సందర్భాల్లో స్వామీజీ చేసిన పలు వ్యాఖ్యలను కారణంగా చూపి శాంతి భద్రతల పేరుతో స్వామీజీని ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసింది తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండా నగరంలో ప్రవేశించొద్దని తమ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంక్షలు విధించింది రెండు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచి బలవంతంగా కాకినాడకు తరలించారు తెలంగాణ పోలీసులు ఇక తనపై ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించడంపై స్వామి పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు తనపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను కొట్టివేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు స్వామీజీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్పై తీర్పును వాయిదా వేసింది స్వామి పరిపూర్ణానంద వారిపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించి నెల రోజులు దాటింది స్వామీజీపై నగర బహిష్కరణ విధించిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో హిందూ సంఘాలు హిందూ బంధువుల ఆధ్వర్యంలో ఆందోళనలు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి స్వామీజీపై విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలంటూ హిందువులు నినదిస్తున్నారు ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ఆలయాల్లో పూజలు చేస్తున్నారు స్వామీజీపై విధించినటువంటి నగర బహిష్కరణ 48 గంటల లోపల ఎత్తివేయాలి ఇది కేవలం ఆరంభం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో హిందూ బంధువులంతా కూడా తిరగబడతా ఉన్నారు పరిస్థితి రేపు రాబోయే రోజులలో చాలా తీవ్రతరంగా ఉంటుంది వెంటనే ఈ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి 48 గంటల లోపల స్వామీజీపై విధించినటువంటి నగర బహిష్కరణ ఎత్తివేయాలని ఆదిలాబాద్ నుండి డిమాండ్ చేస్తా ఉన్నా నగర బహిష్కరించారంటే యావత్ హిందూ సమాజాన్ని బహిష్కరించినట్టే ఖబర్దార్ కేసీఆర్ గతంలో 2007 గతంలో ప్రభుత్వాన్ని హిందూ సమాజాన్ని ఒక అవమానపరిచే విధంగా కార్యక్రమాలను చేపట్టపోతే గతంలో కనుమరుగైపోయినటు పార్టీలు ముఖ్యమంత్రులు కూడా కనుమరుగైపోయారు నీ కూడా ఆ రోజులు రానే దగ్గర వచ్చినాయి అయితే స్వామీజీ మాత్రం తనను నగరం నుంచి బహిష్కరించడంపై మౌనమే తన సమాధానం అంటూ గత నెల రోజులుగా తన అనుష్ఠానంలో నిమగ్నమయ్యారు